న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మంత్రి కేటీఆర్ దివ్యాంగురాలు యువ పెయింటర్ కి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మంత్రి ఆదేశాల మేరకు దివ్యాంగురాలు చిత్రకారిణికి 10,000 పింఛన్ సౌకర్యం లభించింది. గత నెల ప్రథమార్థంలో రవీంద్ర భారతిలో మల్కాజ్గిరికి చెందిన దివ్యాంగురాలు షేక్ నఫీజ్ ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను మంత్రి కేటీఆర్ సందర్శించారు. మస్కులర్ డిస్ట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆమె అద్భుతమైన తన చిత్రకళను కొనసాగిస్తుండడం చూసి ఆయన అభినందించారు. అన్ని విధాలా ఆదుకుంటామని ఆ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు. పెన్షన్తో పాటు ఆమెకు అవసరమైన పూర్తి వైద్య సహాయాన్ని నిమ్స్ ఆసుపత్రిలో అందిస్తామని హామీ ఇచ్చారు. షేక్ నఫీజ్ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం 10 లక్షల రూపాయలను జాయింట్ అకౌంట్లో జమ చేసింది. దీని ద్వారా నెలకు 10,000 పెన్షన్ వచ్చే ఏర్పాటు చేసింది. నఫీజ్ కు ఈ పెన్షన్ సౌకర్యం జీవితాంతం ఉంటుందని సాంస్కృతిక శాఖ అధికారులు తెలియజేశారు. మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి సాంస్కృతిక శాఖ మంత్రి చందులాల్కు కృతజ్ఞతలు తెలిపారు. నేను 15 ఇయర్ నుంచి పెయింటింగ్ వేస్తున్నాను. ఇవాళ నేను బైబర్త్ నుంచి కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటాను. 7th స్టాండర్డ్ నుంచి నేను స్టార్ట్ చేశాను. కొద్ది కొద్ది వేస్తూ ఇంట్రెస్ట్ పెరిగింది. నేను స్కూల్లో అప్పుడు ఏమైనా ఆర్ట్స్ ఏమైనా పెడితే నేను దాన్ని వేసి దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు నేను బెడ్ రిటర్న్ అయిపోయాను పూర్తిగా 10 ఇయర్స్ నుంచి. అప్పుడు అదే నాకు టైంపాస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయలేను. అది వేస్తూ వేస్తూ ఇంత ఇంప్రూవ్మెంట్ అయింది నా పెయింటింగ్. ఇప్పుడు ఈరోజు నేను కేసీఆర్కి మీట్ అవ్వడానికి చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. అది నేను మాటల్లో చెప్పలేను. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కేటీఆర్ గారు నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు అన్నారు. ఈ ఆర్ట్స్కి మంత్లీ పెన్షన్ ఇస్తామన్నారు. మరి ఫిజియోథెరపీకి న్యూట్రిషన్ ఫుడ్కి అన్నీ నేను హెల్ప్ చేస్తానన్నారు. వాళ్ళకి నేను అప్పుడు సపోర్ట్గా ఉంటామన్నాను. నేనే వేశానండి. ఇప్పుడు నేను వేసి ఆ పెయింటింగ్ వాళ్ళు ఇచ్చినది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కేటీఆర్ది వేశాను, కేసీఆర్ది వేశాను, మళ్ళీ అబ్దుల్ కలాంది వేశాను, స్టీఫెన్ హాకిస్తో వేశాను, మళ్ళీ కవిత గారిది కూడా వేశాను. మళ్ళీ ఇంకా అంటే బతుకమ్మది కూడా నేను పెయింటింగ్ వేశాను. ఇంకా చాలా చాలా పెయింటింగ్. నేను మల్కాజ్గిరిలో వైబర్త్ నుంచి నేను 8 ఇయర్స్ అయింది. మేము అక్కడ కర్ణాటకలో బాగల్కోట్లో ఉండేదాము. అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వేశారు. మేము ఇక్కడ రిలేషన్ ఉన్నారు కాబట్టి మేము ఇద్దరు నేను నా సిస్టర్ ఇద్దరు ఇలా ఉన్నారు కదా. ఎవరైనా హెల్ప్ చేయడానికి మా రిలేషన్ సపోర్ట్ ఉంటే మాకు మంచిదని మేము ఇక్కడ వచ్చాము. నా పేరు షేక్ నసీమానండి. నా సిస్టర్ పేరు షేక్ నఫీస్. ఆమె చిన్నప్పటి నుంచే బై బర్త్ నుంచే ఆమెకి ఇది మస్కులర్ డిస్ట్రఫీ అనే వ్యాధి ఉంది. ఆమె ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉండేది. అది టైంపాస్ కనుక ఆమె స్టార్ట్ చేసింది. అది ఎవరు నేర్పలేదు, ఎవరు ఏం చేయలేదు కనుక ఆమె టైంపాస్ కోసం స్టార్ట్ చేసిన అది. అప్పుడు 6th 7th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేసింది. ఇప్పుడు వరకు ఆమె ఇంత డెవలప్ అయింది, అంటే చాలా వరకు డెవలప్ అయింది ఆమె పెయింటింగ్. ఇవాళ నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అది బయటకు తీసుకొచ్చినారు ఖాజా అఫ్రీది గారు. ఎందుకంటే మనము ఇంట్లోనే ఉండేవాళ్ళం.
బయటికి వీరు తీసుకొచ్చినారు పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టించినారు. తర్వాతనే బయటికి వచ్చింది ఆ పెయింటింగ్. ఖాజా ఆఫ్రీది గారికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా చాలా కేటీఆర్ గారు చాలా 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 ధన్యవాదాలు కేటీఆర్ గారికి. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నా సిస్టర్ది కూడా ఒక టాలెంట్ ఒక బయటపడింది. ఇప్పుడు ఆమె అంత ఉండి కూడా ఏదైనా చేయగలము అని ఒక ఆమెలో ఆత్మవిశ్వాసం వచ్చింది. Thanks for watching. Please like, comment, share. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.